नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइंस चूद्दाम। राजन्न सिरिसिल्ल जिल्ला केंद्रंलोनी तेज आसुपत्रिलो वैद्युल निर्लक्ष्यंतो इद्दरु महिलल प्राणालु बलि। वैद्युलपै चट्टरीत्या चर्यलु तीसुकोवालनी निरसनलु। आसुपत्रिनी सीज चेसिन जिल्ला वैद्याधिकारी। तेज ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైద్య సిబ్బందిపై యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు చేపట్టి ఆసుపత్రిని సీజ్ చేయాలని పట్టణ బీజేపీ శాఖ డిమాండ్। సిరిసిల్ల మున్సిపల్ వార్డులోని పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ జిందాం కళాశక్రపాణి। వడదెబ్బతో మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ వేణు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్। బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు। పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ ఎన్నిక ఏడాది గడిచిన సందర్భంగా సంబరాలు జరుపుకున్న బోయనపల్లి మండల బీజేపీ నాయకులు। లాక్డౌన్ లో ఉపాధి కోల్పోయిన డప్పు కళాకారులకు టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ। వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తేజ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు। రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన శీల పైల్స్ ఆపరేషన్ కోసం, సిరిసిల్ల పట్టణం గణేష్ నగర్‌కు చెందిన కల్పన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం తేజ ఆసుపత్రికి రాగా ఇద్దరికి ఒకేసారి ఆపరేషన్ చేయడంతో వైద్యం వికటించి మృతి చెందారని వారి బంధువులు ఆరోపించారు। వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు। జిల్లా వైద్యాధికారి సుమన్ రావు విచారణ చేపట్టి ఆసుపత్రిని సీజ్ చేశారు। వెములవాడ మండలం లింగంపల్లి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ వేణు వడదెబ్బతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు। ప్రభుత్వం ఇటీవల ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల నుంచి తొలగించడం వలన ఉపాధి కరువై కుటుంబ పోషణ భారం పెరిగి వ్యాపార పనులకు వెళ్ళగా ఎండవేడి తట్టుకోలేక వేణు వడదెబ్బతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు। బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు। మృతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మృతి భార్యకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు। సర్పంచ్ కవిత తిరుపతి రెడ్డి ఎంపీటీసీ
శ్యామలా గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు స్వామి, మోహన్ రెడ్డి, శంకర్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులు, వికలాంగులకు ఆలయ ట్రస్టు సభ్యులు అన్నదానం నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో గత 40 రోజుల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో శివపార్వతుల కాలనీ, జగిత్యాల బస్ స్టాండ్, కోతులవల్ల కాలనీ, శాస్త్రీనగర్ అగ్రహారం ఆలయం వద్ద నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులు, వికలాంగులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో గల ముస్లిం కబ్రిస్తాన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా కాలనీలో మున్సిపల్ సిబ్బంది చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను ఏరివేసి నిప్పంటించారు. చిన్న చిన్నగా ఉన్న మంటలు పక్క ప్రాంతానికి వ్యాప్తి చెందటంతో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని బోయిన్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ ఘన విజయం సాధించి సంవత్సరం అయిన సందర్భంగా బోయిన్పల్లి మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుడి రవీందర్ మాట్లాడుతూ పార్లమెంటు చేసుకున్న మాదిరిగానే రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ చారి, మండల ఉపాధ్యక్షుడు సుంక పాకప్రభు, బీజేపీ మండల కార్యదర్శి సారంపల్లి రాజు, బీజేపీ నాయకులు కనకయ్య, అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అనిల్ కుమార్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రెండవసారి అధికారంలోకి వచ్చి రికార్డు బద్దలు కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా బోయిన్పల్లి ఇంకా విధాలుగా ఇబ్బందులకు పాల్పడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా ఓడించే టైం వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే
ఎప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు రైతు పింఛను మళ్ళా అదేవిధంగా రైతు మాఫీ చేస్తా అని చెప్పి పంట రుణాలు అదేవిధంగా రైతు బంధిస్తా అని చెప్పి అనేక విధాలుగా అల్లబుల మాటలు చెప్పి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరం వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కనీసం ప్రజలకు ఏది కూడా చేసిన పాపానవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది కేవలము నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పోయినపల్లి మండల కేంద్రంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇస్తూ జై భారత్ జై తెలంగాణ జై నరేంద్ర మోడీ జై సంజయ్ భారత్ మాతకి జై. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు గుడి రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అరటిపళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు మండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా ఎన్నికై సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు బోయినపల్లి మండలంలో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే మన కాషాయ జెండా కాషాయ దళపతి ప్రజల మనిషి ప్రజల నుండి పుట్టుకొచ్చిన నాయకుడు మన సంజయ్ అన్న గారు ఎన్నో రాష్ట్రానికే వన్నె తేవాలని కాషాయ జెండా రాష్ట్రంలో ఎగిరేయాలని ఆయన ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తామని ఒక సైనికుల్లాగా ఖచ్చితంగా పనిచేసి ఈ రాష్ట్రంలో కాషాయ దళం జెండా ఎగురవేసేదాకా నిద్రపోయే ప్రసక్తే ఉండదని సంజయ్ అన్న గారికి మద్దతు తెలుపుకుంటూ సంజయ్ అన్న ఇలాంటి సందర్భంలో చాలా సంతోషంగా బొంపల్లి మండలంలో సంతోషంగా జిల్లా కేంద్రంలోని తేజ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలు నిండు ప్రాణాలను బలుగొన్న వైద్య సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తేజ ఆసుపత్రిలో మహిళా మరణాల పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలుగొన్న వైద్య సిబ్బంది యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగరాజు, గూడూరు భాస్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, నాయకులు కైలాష్ రాజు, మైసయ్య, రాంప్రసాద్, భాస్కర్, మల్లేశం, దావీద్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. ఇది ఇలా ఉండగా మరి ఈ ఆసుపత్రిలో ఇదివరకే 2 సంఘటనలు జరిగినప్పటికీ మరి ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కేవలం సిరిసిల్ల నియోజకవర్గము కేటీఆర్ గారి ఇలాకాలో కేటీఆర్ గారి అనుచరుడి నర్సింగ్హోమ్ అయినటువంటి ఆ యొక్క ఆసుపత్రిలో ఇదివరకు 2 సంఘటనలు జరిగినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోయినప్పటికీ కేవలం సంఘటన జరిగిన గంటలోనే మరి పోలీస్ బలగాలు మోహరించి మరి ఆసుపత్రిని వైద్యులను మరి ఆసుపత్రి వైద్యులను ప్రొటెక్ట్ చేసేందుకు పోలీసులు ఎందుకు అంత తొందరగా రావడం జరిగిందో సమాధానం చెప్పాల్సిన అవసరం మరి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు కేటీఆర్ గారి అనుచరుడి ఆసుపత్రి అయినందుకే ఈ యొక్క ఆసుపత్రికి బందోబస్తు మరి పోలీసు అధికారులు చేయడం చాలా సిగ్గుచేటు. మరి ఇటువంటి ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ యొక్క ఆసుపత్రి యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఆ యొక్క వైద్యుల పైన అనర్హత బయట వేయాలి. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకునే విధంగా మీరు అధికారులు ముందరికెళ్ళాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఆసుపత్రిని నామమాత్రం సీజ్ చేయకుండా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తేజ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల మహిళల ప్రాణాలను బలుగొన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా నాయకులు రమణ, అన్నాల్ దాస్ గణేష్, ఒగ్గు గణేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు మృతి చెందడం జరిగింది. మరి దాన్ని ఆ డాక్టర్ మీద అట్లాగే ఆ హాస్పిటల్ మీద ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకొని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదో పచ్చిపాక రఘు ఉన్నాడు, ఆ డాక్టర్ సివిల్ హాస్పిటల్లో కూడా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటి
ఆఫీసర్లు చిన్న చిన్న ఒకటి కుటుంబ నియంత్రణ ఆఫీసులు ఇంకోటి ఫైల్స్ సంబంధించిన చిన్న చిన్న ఆఫీసులు కూడా చేయలేనటువంటి డాక్టర్లు ఈరోజు హాస్పిటల్ పెట్టుకొని ప్రజల పాలన పడుకునే పరిస్థితి ఉంది. మరి ఆయన సివిల్ హాస్పిటల్లో చేస్తుంటే మరి ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో అని భయపడుతుంది. కాబట్టి కలెక్టర్ గారు తక్షణమే ఆయన సర్టిఫికెట్ రద్దు చేయాలి. అట్లాగే ఆయన హాస్పిటల్ ఏది ఉందో తేజ హాస్పిటల్ను సీల్ చేయాలని సీఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి తొలగించాలి లేకుండా మేము సీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని తేజ హాస్పిటల్లో నిన్న రాత్రి వైద్యం వికటించి ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది. మరి తేజ హాస్పిటల్ను సీల్ చేసి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందినటువంటి షీలా అనే మహిళ ఫైల్స్ ఆపరేషన్ కొరకు మరి తేజ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గణేష్ నగర్కు చెందినటువంటి కల్పన అనే మహిళ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఉన్న 21వ తేదీ రోజు ఇద్దరికి ఆపరేషన్ చేయడం జరిగింది. వారిద్దరికి కూడా నిన్న రాత్రి మరి ఆపరేషన్ ఫెయిల్ కావడం వల్ల వైద్యం వికటించి మృతి చెందడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆ ఆపరేషన్ చేసినటువంటి పత్తిపాక రఘు డాక్టర్ గారు మరి మన జిల్లా ప్రజా వైద్యశాలలో సివిల్ హాస్పిటల్ సర్జన్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక ఇంతకుముందు కూడా అతనిపై చాలా సర్జరీ చేసినప్పుడు కూడా వికటించి అనేక మంది ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రుద్రంగి మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ అల్పాహారం చల్లటి నీరు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభాలత మనోహర్ మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఇంతటి ఎండలో శ్రమిస్తున్నారని వారికి తమ వంతుగా అల్పాహారం త్రాగునీరు అందించామని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకుని మాస్కులు అలాగే భౌతిక దూరం పాటించి పనిచేయాలని కోరారు. ఇంటికి వెళ్లిన తర్వాత శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చేప్యాల గణేష్, గొల్లెం నర్సింగ్, మడిశెట్టి అభి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్న సందర్భం కాబట్టి వారికి వర్క్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుందన్న సందర్భంలో మేము వచ్చాం. మా వంతు సహకారంతో చిన్న అల్పాహారం అందించడం జరిగింది. అదేవిధంగా COVID-19 ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ శానిటైజర్లు యూజ్ చేసి భౌతిక దూరాన్ని పాటించినట్లయితే మనం ఈ COVID-19 తీవ్రతను దూరం కొట్టచ్చు. కాబట్టి అందరూ భౌతిక దూరాన్ని పాటించి మాస్కులు కంపల్సరిగా ధరించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి మాస్కులు ధరించకుంటే 1000 రూపాయల జరిమానా అనేది మేము పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గుర్తించి మాస్కులు కంపల్సరిగా పాటించి భౌతిక దూరాన్ని పాటించి మీ యొక్క శానిటైజర్లు యూజ్ చేసి COVID-19 బారిన పడకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి వార్డు మెంబర్లందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన చందీ ఉదయ్ కుమార్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేచరేని గ్రామ శివారులో హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తొగుట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి వృత్తిరీత్యా ఫెర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రోజున హైదరాబాద్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక రాగా అక్కడి నుంచి నేరుగా సిద్దిపేట జిల్లా చేర్యాలకు వచ్చిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఉదయ్ కుమార్ రెడ్డితో మద్యం సేవించి మాటామాట పెరిగి కత్తులతో దాడికి పాల్పడి హత్య చేశారన్నారు. కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పరిధిలోని పెద్దమ్మ అడవులలో కోతులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయని తెలుసుకున్న యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ వడసల రాజశేఖర్ గౌడ ఫౌండేషన్ సభ్యులతో కోతులకు పలు రకాల పండ్లను అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా 150 మందికి 50 రోజులు అన్నదానం నిర్వహించామని అడవుల్లో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం ప్రశాంత్, తడుక గణేష్, ఐతం ప్రశాంత్, సాజిత్, నవీన్, పర్శురామ్, సాయి కిరణ్, వివేక్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. करोना महमारी विजृंभी वेला केंद्र राष्ट्र प्रभुत् लाकडौन विधि सदर्भंग वेमलावाड़ पटण अनार याब रोज अन्नदान जी राष्ट्र प्रभुत्म सड़ वाल जनजीवन को रिलाक्स जीबी अन्नदाना याब रोज तो मुग्न जी कबीरापेट मंडल पदमाड़ो पुदल की फ्रूट्स इविंद अदे विधा लाकडौन युवा फौंडेशन तरफ जंतु की कोत की मुख्य कोत की वंत फ्रूट्स अंदव जरूरत मूगजीवाल युवा फौंडेशन तरफ एंत चेयरने उदेश वाट की मैं राजन को गत गड्डी अंदव जरूरी अदे विधा प्रस्तम को చాలా ఇబ్బంది పడుతున్నాయని వాటికి కూడా పండ్లు అందివడం జరుగుతుంది. దీనికి యువ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఎవరైనా జంతు ప్రేమికులు ఉన్నట్టయితే మాకు దాతలు సహకరించాలని కోరుతున్నాం. లాక్డౌన్తో ఉపాధి కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద డప్పు కళాకారులకు టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేస్తారు. వేములవాడ పట్టణంలోని నిరుపేద డప్పు కళాకారులకు శనివారం ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ సోదరిమణులు అంజలి, ఉమా, సుజాత సభ్యుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్తో ఉపాధి కోల్పోవడంతో నిరుపేద డప్పు కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని తోట రామ్ కుమార్ ఆదేశాల మేరకు వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో 55 రోజులుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కేవీ మహేష్ రెడ్డి, దీపక్, సంతోష్, ప్రతాప్, నాని, రాకేష్, ప్రేమ్, శ్రీధర్, సాయి, నితిన్ తదితరులు ఉన్నారు. డప్పు కళాకారులకు తోట రామ్ కుమార్ సారు మాకు ఈ కరోనా మహమ్మారి తరఫున 2 నెలల నుండి ఇంటి కాడ ఉన్నందుకు మాకు దుబాయ్లు ఉన్న కానీ సారు ఇక్కడ ఉన్నట్టే మాకు నిత్యావసర వస్త్రాలు మాకు ఇప్పించిండు. రాజరాజేశ్వర స్వామి దయవలనగా ఆయన సల్లాగా ఉండాలని ఎంతో మేము ఈరోజు విమలవాడ పట్టణంలో గల డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. తోటరామ్ కుమార్ గారు దుబాయ్ నుంచి డప్పు కళాకారులకు కూడా నిత్యవసర వస్తువులు ఇవ్వమని తను ఆదేశించడం, అదేవిధంగా ఈరోజు ఈ నిత్యవసర వస్తువులని టీఆర్కే చాటగుట్ ట్రస్ట్ తరఫున వారికి నిత్యవసర వస్తువులను ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే ఈ రోజుకి టీఆర్కే చాటగుట్ ట్రస్ట్ తరఫున నిత్యవసర వస్తువులను మేము పంపిణీ చేయడం ఈరోజు 55 రోజు. అలాగే డప్పు కళాకారులే కాకుండా పట్టణంలోని వివిధ వార్డులోని అలాగే మా మున్సిపల్ పరిధిలో వార్డులు గ్రామ గ్రామాలకి నిత్యం ఇప్పుడు ఎలాగైతే మాస్కులు మీరు యూజ్ చేస్తున్నారో అదేవిధంగా ఎండ కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. దానికి కూడా వెంబడ పట్టణంలో ఎవరైనా కానీ నిత్యవసర వస్తువులకు కానీ వివిధ అవసరాలకు కానీ బయటకు పోయినప్పుడు అంబ్రెల్లా కానీ లేకపోతే వాళ్ళు తగిన చెడ్డలు తీసుకొని బయటకు వెళ్ళండి. వడదెబ్బ చాలా తీవ్రంగా ఉంది, ఎవరు కూడా వడదెబ్బకి గురి కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి ఏమైనా అవసరాలు ఉంటే ప్రొద్దున లేకపోతే ఎండ కొంచెం తగ్గినాక ఈవినింగ్ ఆ టైంలో మీరు బయటకు వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వేములవాడ పుణ్యక్షేత్రమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో ఆన్లైన్ టికెట్ల ద్వారా రుద్రాభిషేకం, నవగ్రహ పూజలను ఆలయ పురోహితులు ఘనంగా నిర్వహించారు.
వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో ఆలయ పురోహితులు వేద మంత్రోచ్చారణల మంగళహారతి నివేదనల మధ్య ఆర్చిత సేవలను నిర్వహించారు. అన్ని సేవలను ఏకాంత సేవలుగా చేపట్టారు. ఆన్లైన్ విధానం ద్వారా రుద్రాభిషేకం నవగ్రహ పూజలు నిర్వహించారు. సౌభాగ్యం భాగ్యం సత్సంతాన పుత్ర పౌత్రాపి ప్రత్యర్థం యజమానస్య సహ కుటుంబానా శరీరే వర్తమానా వర్తిష్యమానా సంపూర్ణత ఆయు ఆరోగ్యత ఈ కరోనా అనే మహమ్మారి ప్రభావం తెలిపి అందరు సురక్షంగా ఈ లోకంలో జీవించాలి. ఓం శతమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియాయుష్లేవేంద్రియే ప్రతిష్ఠతి స్వస్తిమంగళా సర్వ్యా సమా సంతు వేదోక్తం పరిపూర్ణాభివృద్ధిరస్తు తథాస్తు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.